Hi friends, welcome to Chaitra's Kitchen. Iroju meeku oka special pakodi cheyadam chupistanandi. Adi pachikobbari pakodi. Idi normal anni pakodilakanna chala different ga tasty ga untundi. Deenikosam nenu oka kobbarikaya thurumu teesukunnanu. 1 cup varaku untundandi ee kobbari thurumu. Indulo rendu pachimirchi koncham karivepaku sannaga cut chesi vesukuntunnanu. Alage ruchiki saripada uppu. 1 టీస్పూన్ కారం 1/2 టీస్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా కొబ్బరికి పట్టేలా కలుపుకోవాలండి. ఇలా కలిపాక దీంట్లో బియ్యం పిండి కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. నేను ఇక్కడ ముందే బియ్యం పిండి కొరత చెప్పట్లేదండి, ఎందుకంటే మనకు మనం తీసుకున్న కొబ్బరి లేతగా ఉంటే పిండి ఎక్కువ పడుతుంది, అదే కొబ్బరి ముదురుగా ఉంటే కొంచెం పిండి తక్కువ పడుతుంది. కాబట్టి నేను ముందే ఏం కొలత చెప్పట్లేదు, మీరు తీసుకున్న కొబ్బరిని బట్టి పిండి ఎంత పడుతుందో తెలుస్తుంది. నేను ఇక్కడ కొంచెం ముదిరిన కొబ్బరి తీసుకున్నాను, నాకు 5 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండి పట్టిందండి. అంటే కప్పుల కొలతలో చెప్తే 1/2 కప్ వరకు పట్టింది, అంటే 1 కప్ కొబ్బరి తురుముకు 1/2 కప్ బియ్యం పిండి పట్టింది. దీన్నంతా బాగా కలుపుకోవాలండి, వాటర్ వేయకుండానే కొబ్బరి పచ్చి కొబ్బరి ఉన్ను బియ్యం పిండి బాగా కలిసేలా ఇలా కలుపుకోవాలి. ఇలా చేతితో ప్రెస్ చేస్తే మనకు షేప్ వచ్చేలా అలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో చాలా తక్కువ నీళ్ళండి, జస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ అంతే వేసి కలుపుకోవాలి. మనకు జస్ట్ ఈ పిండి కొబ్బరికి అంటుకునేలా వాటర్ పోయాలంతే. గట్టిగా ఉండాలండి ఈ పిండి, మెత్తగా లూజ్గా అస్సలు ఉండొద్దు. చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని వేడి నూనెలో పకోడీల్లా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ లో టు మీడియం పెట్టుకోండి. అలా పెట్టుకొని మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. వెయ్యగానే కలపకండి, ఒక 5 మినిట్స్ ఉన్నాక కలపండి. వెంటనే కలిపితే అవన్నీ పాడైపోతాయి. ఇలా ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి. ఇవి మనం మామూలుగా చేసుకునే ఉల్లిపాయ పకోడీ ఇంకా పాలక్ పకోడీ వీటన్నిటికన్నా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. పచ్చి కొబ్బరి స్వీట్గా ఉంటుంది కదా, ఆ కమ్మదనం మనం బియ్యం పిండి వేసాం కదా, దానివల్ల క్రిస్పీనెస్ ఇవన్నీ ఉండి చాలా టేస్టీగా ఉంటాయి. పచ్చి కొబ్బరితో ఎప్పుడూ చట్నీ స్వీట్సే కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలే మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు ముందే నోటిఫికేషన్ వస్తుంది, అలా నా వీడియోలన్నీ మీరు ముందే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.